గాలిలో బంగాళాదుంప పండుతుందా? సాధారణంగా బంగాళాదుంపలు ఎక్కడ పండుతాయి? భూమిలో అని మన అందరికీ తెలుసు. అన్ని దుంపల మాదిరిగానే అది నేలలో పండుతుంది. కానీ ముందు రోజుల్లో గాల్లో పండించే అవకాశాలే ఎక్కువ అంటున్నారు హార్టికల్చరిస్టులు. హర్యానా కర్నాలా జిల్లాకు చెందిన శ్యామ్ గఢ్లోని పొటాటో టెక్నాలజీ సెంటర్ సిమ్లాలోని కేంద్ర ఆలు పరిశోధన సంస్థతో కలిసి బంగాళాదుంపల్ని గాల్లోనే పండిస్తుంది. నీళ్లలో నేలలో పండించటం విన్నాం, కానీ గాల్లో ఎలా పండిస్తారు అనేగా మీ డౌటు. అయితే చెబుతా వినండి. ఈ గాల్లో పండించే విధానాన్ని ఏరోఫోనిక్స్ పద్ధతి అంటారు. గాల్లో పండించే ఈ పద్ధతిలో మట్టి అవసరం అసలు లేదు. ఏంటి, మట్టి లేకుండా మనం బంగాళాదుంపల్ని పండించవచ్చా అంటే పండించవచ్చు అంటున్నారు. అందుకోసం నిర్మించిన ఛాంబర్లలో ఎత్తు ఎక్కువగా ఉండే బల్లలు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. వాటి మీద ప్లాస్టిక్ షీట్ల లాంటివి పరిచి మధ్యలో రంధ్రాలు పెడతారు. ఆ రంధ్రాల్లో నుంచి వేళ్ళు చీకటిగా ఉండే టేబుల్ కింది భాగంలో వేలాడుతూ ఉంటాయి. టేబుల్ పైభాగంలో మొక్క పెరగటానికి ఊతంగా సన్నని కర్రల్లాంటివి ఉంటాయి. పోషకాలు కలిపిన నీటిని ఆ వేళ్ల మీద చిలకరించేలా ట్యూబుల్ని ఏర్పాటు చేస్తారు. దానివలన ఎక్కువ నీరు అవసరం ఉండదు. గాల్లో వేళ్లాడే వేళ్లకి గుత్తులు గుత్తులుగా దుంపలు వస్తూ ఉంటాయి. మొక్కలు వేగంగా పెరుగుతాయి. తక్కువ స్థలంలో తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి పొందవచ్చు. అదే నేలలో పండించే పద్ధతిలో అయితే మొక్క మొత్తం పీకాల్చి ఉంటుంది. కానీ ఈ విధానంలో అలా ఉండదు. ఒక మొక్క నుండి కనీసం 7 నుంచి 10 సార్లు దిగుబడి పొందవచ్చు. అంతేకాకుండా పాత పద్ధతిలో రైతులు విత్తనాల కోసం వాడే దుంపల్లో నాణ్యత లోపించబడి వాటికి వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా వంటివి చేరటం వల్ల పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. అదే గాల్లో పండించే విధానం వలన తెగుళ్ళు తక్కువ, పైగా సంవత్సరం పొడవునా పంటను పండించవచ్చు. అంటే పాత పద్ధతిలో సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి పండిస్తే ఈ కొత్త విధానంలో 10 సార్లు పంటను పండించవచ్చు. మరి ఎన్నో రకాల కూరగాయలు ఉండగా ఈ బంగాళాదుంపలు మాత్రమే ఎందుకు పండిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే గోధుమ, వరి, తరువాత ప్రపంచవ్యాప్తంగా పిండి పదార్థాల కోసం ఎక్కువ మంది తినేది ఈ బంగాళాదుంపలనే కాబట్టి తరువాత క్రమంగా అన్ని పంటలను ఈ విధానం ద్వారా పండిస్తారు. మరి ఎన్నో రకాల కూరగాయలు ఉండగా ఈ బంగాళాదుంపలు మాత్రమే ఎందుకు పండిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే గోధుమ, వరి, తరువాత ప్రపంచవ్యాప్తంగా పిండి పదార్థాల కోసం ఎక్కువ మంది తినేది ఈ బంగాళాదుంపలనే కాబట్టి తరువాత క్రమంగా అన్ని పంటలను ఈ విధానం ద్వారా పండిస్తారు. సమాచారం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.